Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రైండింగ్ మిషన్ అండ్ గ్రైండింగ్ వీల్ సేఫ్టీ గురించి మనం తెలుసుకుందాం. సో అసలు ఈ గ్రైండింగ్ లో మనం ఏ విధమైన సేఫ్టీ తీసుకోవాలి అనేది మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. అండ్ మనం మెయిన్ గా గ్రైండింగ్ వీల్ కి అండ్ గ్రైండింగ్ మిషన్ కి ఆ స్పీడ్ వేరియేషన్ అనేది ఎలా ఉండాలి, సో అది చాలా చాలా సేఫ్టీ పాయింట్ లో ఇంపార్టెంట్ అయిన పాయింట్. సో అది కూడా మనం చూద్దాం. అండ్ గ్రైండింగ్ వీల్ యొక్క ఆ వ్యాలిడిటీ అంటే ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి అండ్ దాని యొక్క స్పీడ్ ఎలా చూడాలి అనేది ఈ రోజు మనం చూద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు మన ఛానల్లో జాయిన్ అవుతారు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈ రోజు మన టాపిక్ చూద్దాం, గ్రైండింగ్ యొక్క సేఫ్టీ, ఆ యాక్టివిటీ యొక్క సేఫ్టీ అండ్ వీల్ సేఫ్టీ అండ్ గ్రైండింగ్ మెషిన్ మనం హ్యాండిల్ చేసినప్పుడు సేఫ్టీ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనకు తెలుసు, మనందరూ ఇండస్ట్రీలో చాలా వరకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఇది మనకి హ్యాండ్ గ్రైండింగ్ మెషిన్. సో హ్యాండ్ గ్రైండింగ్ మెషిన్ కి మనం సేఫ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రైండింగ్ మెషిన్ మనకు కరెక్ట్ గా ఉండాలి. అండ్ రెండోది ఆ ఏదైతే గార్డ్ ఉందో ఆ గార్డ్ అనేది కరెక్ట్ గా ఉండాలి గ్రైండింగ్ మెషిన్ కి. అండ్ పీపీ ఏదైతే వాడుతున్నారో, ఆ గ్రైండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీపీ కరెక్ట్ గా వాడాలి. అంటే ఫస్ట్ది ఎవరైతే గ్రైండింగ్ చేస్తున్నారో వాళ్ళు మొత్తం కూడా ఆ యాప్రాన్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రైండింగ్ చేసినప్పుడు ఇలాంటి స్పాక్స్ మీద పడతాయి, సో అందుకోసమే ఆ యాప్రాన్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా హుడ్ ఉండాలి. సో హుడ్ ఉంటే మనకి ఆ ఏవైతే స్పాక్స్ ఉన్నాయో మీదకి రాకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హ్యాండిల్ అనేది ఉంటుంది. సో హ్యాండిల్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే సరైన గ్రిప్ రావాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఆ ఏదైతే గ్రైండింగ్ అవుతుందో దానికి ఎదురుగా ఉండకూడదు, ఎందుకంటే ఆ ఏవైతే స్ప్లాషెస్ ఉన్నాయో అవి మీద పడే అవకాశం ఉంది. ఓకే, సో ఇలా చూసారు కదా, సో ఇది హార్డ్ వర్క్ అనమాట. ఓకే, సో మనం గ్రైండింగ్ చేసినప్పుడు ఏవేవి ఉండాలి, పీపీ ఉండాలి అనుకున్నాం కదా. సో అవేంటి, వేర్ సేఫ్టీ గ్లాసెస్ ఆర్ గాగుల్స్. సో మనం గాగుల్స్ కానీ సేఫ్టీ గ్లాసెస్ కానీ పెట్టుకోవాలి. ఫేస్ షీల్డ్ మాత్రం గ్యారంటీగా ఉండాలి. సో ఫేస్ షీల్డ్ లేకుండా గ్రైండింగ్ అనేది చేయకూడదు. ఓకే, సో అదేంటి, విత్ సేఫ్టీ గ్లాసెస్ ఆర్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఫ్లయింగ్ పార్టికల్స్, ఏవైతే ఫ్లై అవుతున్నాయో ఆ పార్టికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనకి ఈ ఫేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ షీల్డ్ అనేది కావాలి. నెక్స్ట్ గ్లౌజెస్ కావాలి, మనం చెప్పుకున్నట్టు యాప్రాన్స్ కావాలి. సో మెటల్ స్ప్రేస్ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అవి పడినా కాలకుండా, సో ప్రొటెక్షన్ కోసం మనకి ఇక్కడ కావాల్సి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైతే డ్రై ప్లేస్ ఉందో ఆ డ్రై ప్లేస్ లో మాత్రమే మనం ఆ గ్రైండింగ్ యాక్టివిటీ అనేది చెయ్యాలి. ఓకే, సో ఇవి జనరల్ సేఫ్టీ టిప్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రైండింగ్ అనేది ట్రైన్డ్ పర్సన్ మాత్రమే చేయాలి. అంటే ఎవరైతే గ్రైండింగ్ చేయగలరో, ఆ ట్రైనింగ్ ఉందో వాళ్ళు మాత్రమే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవ్వదు, ఎందుకంటే అవి హై స్పీడ్ మెషిన్స్. 11,000, 8,000, 4,000 ఇలా ఎక్కువ స్పీడ్ ఉన్న ఆ మెషిన్స్ హ్యాండిల్ చేయకపోతే చాలా చాలా ఇంజ్యూర్ అవుతుంది. అండ్ ఏవైతే పీపీ ఉన్నాయో అవన్నీ కూడా వాడాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే డ్యామేజ్ ఏమైనా డిస్క్ ఉంటే, అంటే మనకి ఆ గ్రైండింగ్ వీల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని వాడకూడదు, ముందే చెక్ చేసుకోవాలి, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లైన్ లో మీకు ఆ గ్రైండింగ్ వీల్ ని ఎలా చెక్ చేయాలి, మెషిన్ స్పీడ్ అండ్ దీని స్పీడ్ రెండిటికి ఎలా మనం కంపేర్ చేసి బెస్ట్ గా సేఫ్ గా వాడాలి అనేది నెక్స్ట్ మీకు వస్తుంది ఈ వీడియోలో. సో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది గార్డ్ అనేది తీసేస్తారు, సో గార్డ్ అనేది తీయకూడదు. నెక్స్ట్ రీప్లేస్ ది గ్రైండర్ ఇఫ్ డ్యామేజ్. సో ఏదైనా ఆ డ్యామేజ్ అయితే ఆ గ్రైండింగ్ మెషిన్ దాన్ని రీప్లేస్ చేయాలి. ఇవి జనరల్ గా సేఫ్టీ టిప్స్. సో ఇక్కడ చూసారు కదా, ఇది హుడ్ అనమాట. సో ఇది మనకి గ్రైండింగ్ వీల్ అండ్ ఇది మనకి గ్రైండింగ్ మెషిన్. ఓకే,
సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఈ సేఫ్టీ టిప్లో గ్రైండింగ్ వీల్ మీద ఏదైతే మనం స్పీడ్ మెన్షన్ చేస్తున్నామో ఈ స్పీడ్ ఈ గ్రైండింగ్ మెషిన్ మీద ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు ఇది గ్రైండింగ్ వీల్. ఈ గ్రైండింగ్ వీల్ మీద మనం ఈ గ్రైండింగ్ వీల్ ఎంత స్పీడ్ తిరుగుతుంది అనేది మనం చూడొచ్చు. సో ఎంత స్పీడ్ అది క్యాపబిలిటీ ఉంది అంటే దాని యొక్క ఆర్పిఎం 15,300 వరకు ఈ గ్రైండింగ్ వీల్ అనేది మనం వాడచ్చు. ఓకే, సో మరి ఈ గ్రైండింగ్ వీల్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ కన్నా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ గ్రైండింగ్ మెషిన్ దాని యొక్క స్పీడ్ అనేది తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దీని యొక్క మెషిన్ మీద స్పీడ్ ఎంత ఉంది, 11,000 ఆర్పిఎం. ఓకే, సో 11,000 అనేది ఈ గ్రైండింగ్ వీల్ కన్నా ఈ మెషిన్ అనేది తక్కువ ఆర్పిఎంలో తిరుగుతుంది. సో ఇది మనం ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేసుకోవాలి ఈ గ్రైండింగ్ యాక్టివిటీ చేసినప్పుడు. ఎందుకు అంటే సపోజ్ ఇదే మెషిను మనం 15,300 ఆర్పిఎంలో తిరిగి ఇది 11,000 ఆర్పిఎంలో తిరిగినట్లయితే మనకి ఈ వీల్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ఈ గ్రైండింగ్ వీల్ స్పీడ్ అనేది ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి గ్రైండింగ్ మెషిన్ స్పీడ్ కన్నా. ఓకే, సో ఇది మనకి ఈ రెండింటికి స్పీడ్ దగ్గర మనం చూసుకోవాల్సిన యాక్టివిటీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనం గ్రైండింగ్ వీల్ చూసుకున్నట్లయితే దాని యొక్క డైమెన్షన్ చూసారు కదా, సో 100 డయామీటర్ అండ్ 6x16 mm. అండ్ అదేవిధంగా దాని యొక్క ఈ స్పీడ్ చూసుకున్నట్లయితే దాని యొక్క వెలాసిటీ 80 meters per second. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఎక్స్పైరీ డేట్ ఆఫ్ గ్రైండింగ్ వీల్. సో ఇప్పుడు మనం ఈ గ్రైండింగ్ వీల్ ఏదైతే ఉందో ఈ గ్రైండింగ్ వీల్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, సో అది చాలా క్లియర్ కట్గా మనం చూసుకోవాలి ఈ గ్రైండింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని మీద పంచింగ్ చేసింది. సో ఈ పంచింగ్ చేసిన అది మనం చూసుకున్నట్లయితే 2021-09. సో మనం చూస్తే 2021 అంటే 2021 నైన్త్ మంత్లో ఇది ఈ గ్రైండింగ్ వీలు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకే, సో మరి దాని యొక్క ఎక్స్పైరీ డేట్ మనం చూడాలి అంటే ఇక్కడ వి అని ఉంది కదా, సో వి అంటే వ్యాలిడిటీ. సో ఇప్పటి వరకు ఈ గ్రైండింగ్ వీల్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది మనం యూజ్ చేయొచ్చు అంటే, సో 2024 సో నైన్త్ మంత్ 2024 నైన్త్ మంత్ వరకు మనం ఈ గ్రైండింగ్ వీల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో 2024 నైన్త్ మంత్ తర్వాత మనం యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో యాక్చువల్గా దాని యొక్క ఈ అబ్రసివ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ లైఫ్ని ఆ బాండింగ్ని కోల్పోతాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఈ గ్రైండింగ్ వీల్ అనేది మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకోసమే మనం ఈ గ్రైండింగ్ వీల్ యూజ్ చేసినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు గ్యారంటీగా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ గ్రైండింగ్ వీల్లో మనకి ఏవైతే పీపీఈ తప్పనిసరిగా వాడాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గ్రైండింగ్ మెషిన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క సేఫ్టీ అండ్ గ్రైండింగ్ వీల్ యొక్క సేఫ్టీ అండ్ గ్రైండింగ్ మెషిన్ యొక్క సేఫ్టీ, గ్రైండింగ్ వీల్ మీద ఎంత స్పీడ్ ఉండాలి అండ్ గ్రైండింగ్ మెషిన్ మీద ఎంత స్పీడ్ ఉండాలి, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి అండ్ సేఫ్గా జాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.